महेश मोहन गारु हाई मल्लिक गारु हाई अंडी वैष्णवी हरिणी नमस्कार सर नमस्कार మెంతులు పిల్లలు కూడా వాడచ్చా? పిల్లలకి ఏం ముందు జాగ్రత్తలు వద్దండి, ఇన్ఫెక్ట్ అయినప్పుడు చూసుకుందాం. పిల్లలకి ముందు జాగ్రత్తలు ఏమీ వద్దు. వాళ్ళకి న్యాచురల్గానే ఇప్పుడున్న వేరియంట్ల వరకు బెనిఫిట్ ఉంది. చాలా పాజిటివ్ వచ్చినా కానీ అది మనకు పెద్ద కష్టమేం కాదు. ఇన్ఫెక్ట్ అయినప్పుడు అప్పుడు వాడిద్దాం, అంతేగాని ముందు. ఆల్టర్నేట్ ఫర్ యాంటీకోగులెంట్ అండ్ ఆల్టర్నేట్, అసలు యాంటీకోగులెంట్ వద్దని మనం చెప్తున్నాం సార్. మనం ఇంకా రివర్స్లో కే విటమిన్ ఇస్తున్నాం. యాంటీకోగులెంట్కి రివర్స్ కే విటమిన్, బ్లడ్ తొందరగా క్లాట్ అవ్వడానికి కే విటమిన్ వాడతారు. సినిమన్ గురించి అడిగాను చూసారా సార్? సినిమన్ ఇంకా స్టడీ చేస్తానండి. ఇనిషియల్ అప్పుడు చేసినప్పుడు ఏమీ కోవిడ్కి ఉపయోగపడలేదు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఆల్రెడీ యూట్యూబ్లో మార్నింగే ఒక బస్టీ వదిలేమండి. కాకపోతే ఒక రెండు మూడు నెలల్లో గెట్ ఫ్యాక్స్ బయట పెడతాం. కాకపోతే ఇప్పుడు పెడితే మళ్ళీ రేపు నుంచి లైవ్ పెడతానికి నన్ను బయట ఉంచారు. ఇన్ కేసు వస్తే వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ మెయిన్ ప్రికాషన్స్? వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దామండి కలోంజి కానీ, బ్రామెక్సన్ కానీ, మెంతులు కానీ, దానిమ్మ జ్యూసులు కానీ వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం. అది కూడా ఏజ్ను బట్టి ట్రీట్ చేస్తారు. కాబట్టి అనవసరంగా ముందు ఇనిషియల్ స్టేజ్లోనే మటుకు వాళ్ళకి వద్దు, అవసరం లేదు. జింజర్ అండ్ గార్లిక్ మనం డైలీ యూజ్ చేస్తున్నాం కదా సార్, రెసిస్టెన్స్ రాదా? ఇక్కడ గార్లిక్లో ఏంటంటే రా గార్లిక్కి ఫ్రైడ్ గార్లిక్కి డిఫరెన్స్ ఉంది కంప్లీట్గా. రా గార్లిక్ ఏంటంటే రాగాల గార్లిక్లో మీకు ఎలిసిన్ ఉంటుంది, అది సల్ఫర్ కాంపౌండ్ వాలటైలు, అది హీట్ చేస్తే ఎగిరిపోద్ది. కాబట్టి ఏంటంటే ఫ్రైడ్ చేసిన దాంట్లో ఎలిసిన్ ఉండదు. మనం ఇక్కడ మెయిన్గా వాడుకునేది ఎలిసిన్, కాబట్టి ఫ్రైడ్ గార్లిక్తో రెసిస్టెన్స్ రాదు. ఓన్లీ రా గార్లిక్కే మన బాడీకి అలవాటు చేయకండి, సరిపోతుంది. రా గార్లిక్ మటుకు కోవిడ్ వస్తేనే వాడదాం, లేకపోతే లేదు. హాయ్ మల్లిక్ గారు, ఐఎమ్ రామ్ రెడ్డి వైఫ్. We are following category 1 from your protocol. Second wave virus, vegetable and other items meda untunda? If so, how to clean? Em ledandi, manaku medical shop lo hydrogen peroxide dorukutundi. Aa hydrogen peroxide techukoni 3% dorukutayi, general ga 3% concentration dorukutundi. Dantlo 3 times water mix chesthe 1% ku vachestundi. ఆ 1%కి వచ్చిన దాంట్లో జస్ట్ ఒక 2 మినిట్స్ ముంచి తీసేస్తే సరిపోతుంది. దాని మీద ఉన్న వేరే అదర్ పురుగు మందులతో సహా నిలిపోతాయి. వెజిటేబుల్స్కి, పాల ప్యాకెట్లకి, అటువంటి వాటికి మటుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడండి. శానిటైజర్లు లేకపోతే సోడియం హైపోక్లోరైడ్లు ఇటువంటివి వాడద్దు. అట్లాగే మా రామిరెడ్డి ఏమైపోయాడు మేడం, మీరు వచ్చారు సరే, హాయ్ చెప్పండి వాడికి. యువర్ కామెంట్స్ ఆన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ స్టడీస్. సార్ వ్యాక్సిన్ల గురించి మటుకు రెగ్యులర్గా పేపర్లు పబ్లిష్ అయిన వాటి మీద రెగ్యులర్గా కామెంట్స్ చేస్తున్నాను, దాంట్లో నిగూఢ అర్థం తెలుసుకోండి. పబ్లిక్గా కొన్ని చెప్పకూడదు, వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఉంది. వ్యాక్సిన్ హెసిటెన్సీ పెంచుతున్నారు అని ఒక కారణం చూపించి చాలా నిజాలు బయటికి రానివ్వట్లేదు. అలా ఎవరన్నా బయట పెడితే వాళ్ళ మీద డిసీజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు.
కాబట్టి ఉన్న ప్రాబ్లం అర్థం చేసుకోండి, మేము డైరెక్ట్గా చెప్పలేము, వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఉంది. చూశారు కదా చెన్నైలో కోవిషీల్డ్ వేసుకొని ఒక అతనికి బ్రెయిన్లో క్లాట్ వచ్చి ఐసీలో చేరితే వాళ్ళ వైఫ్ ప్రెస్ ముందుకు వచ్చి నాకు వ్యాక్సిన్ వల్లే నాకు ఇబ్బంది కలిగింది అంటే అమ్మేది 500 కోట్లకి దావా చేశారు. 500 crores ఒక మామూలు గృహిణి ఆల్రెడీ హస్బెండ్ ఐసీలో ఉంటే ఇటువంటి కార్పొరేట్లతో లీగల్ బ్యాటిల్ చేయగలుగుతుందా? అదే మార్నింగ్ వీడియోలో కూడా క్వశ్చన్ చేసింది అదే, వీళ్ళకి ఎవరు పే చేస్తారు, కాంపెన్సేషన్ ఎవరు పే చేయాలి? రియల్లీ వ్యాక్సిన్ వల్ల క్లాట్ వచ్చి బ్రెయిన్లో క్లాట్ అయ్యి వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్లో చేరితే మళ్ళీ ఎదురు 500 కోట్లు పెనాల్టీ ప్రెస్టేజ్ ఇష్యూ కింద వేస్తామని చెప్పి బెదిరిస్తారా? ఇప్పుడు బెదిరియమనండి, వచ్చి చూస్తాను. ఆ రోజంటే డాక్యుమెంట్ లేక మాట్లాడలేకపోయాం. ఈరోజు ఎడినోవైరస్ వెక్టర్ వ్యాక్సిన్ వల్ల క్లాట్లు వస్తున్నాయని మెకానిజంతో సహా ప్రూవ్ చేసిన పబ్లిష్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. ఇవాళ బెదిరియమనండి, చూస్తాను ఆ కార్పొరేట్ కంపెనీలని. చెప్తున్నా కదా, మన ప్రతి ఆశా వర్కర్, చనిపోయిన ప్రతి ఆశా వర్కరు, ప్రతి ఏఎన్ఎం, ప్రతి అంబులెన్స్ డ్రైవరు, ప్రతి నర్సు, ఒంగోలులో చనిపోయిన మన ప్రతి ఒక యంగ్ డాక్టరు, వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు 50 కోట్లకి క్లెయిమ్ పెట్టండి. ఆ రోజంటే మీకు ఎవిడెన్స్ లేదు, ఈరోజు ఎవిడెన్స్ నేను ఇస్తాను. వేయండి ఆధార్ పూనా వాళ్ళ మీద ఒక్కొక్కళ్ళు 50 కోట్లకి క్లెయిమ్ పెట్టండి. వాళ్ళ వ్యాక్సిన్ వల్లే క్లాట్స్ వచ్చాయి, వాళ్ళ వ్యాక్సిన్ వల్లే మన ఆశా వర్కర్లు చచ్చిపోయారు, వాళ్ళ వ్యాక్సిన్ వల్లే మన ఏఎన్ఎంలు చచ్చిపోయారు. ఇట్లాంటి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని జనాల మీద వదిలి మళ్ళీ లీగల్ ప్రొటెక్షన్ వీళ్ళకి. ఈరోజు ఏ లీగల్ ప్రొటెక్షన్ అడ్డం పడుతుందో చూస్తాను నేను. వ్యాక్సిన్ వల్ల, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎవరైతే చనిపోయారో మీరందరు కోర్టులో కాంపెన్సేషన్ కోసం కేసు వేయండి. ఒక ఎమర్జెన్సీ అప్రూవల్ మీద తీసుకొచ్చి అడ్డమైన సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని జనాల మీద వదిలి ఎంతమందిని చంపేశారు, ఎన్ని ఫ్యామిలీలకు అన్యాయం చేశారో వాళ్ళందరూ మీరు క్లెయిమ్ వేయండి. మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్ మొత్తం నేను ఇస్తాను. గార్సినా కోలా ఎక్స్ట్రాక్ట్ మైట్ సప్రెస్ సివియర్ కోవిడ్ సైటోకైన్స్. ఖచ్చితంగా నేను చూస్తాను సార్ ఇది, ఎందుకంటే సైటోకైన్ స్ట్రామ్కు మటుకు మేము ఇంతవరకు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓన్లీ గౌట్ నీళ్ళు, తప్పని పరిస్థితుల్లో ఎంప్రిడ్ మీద ఆధారపడ్డాం. ఒకవేళ ఇది ఉపయోగపడుతుంది అంటే మరి ఖచ్చితంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. డిడైమర్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్? డిడైమర్ అనేది ఎల్డిహెచ్లని, ఫెరిటిన్లని, లేకపోతే ఈ రకరకాలన్నీ కూడా సిఆర్పి స్పైక్ అయినప్పుడు, సెల్ డ్యామేజ్ జరిగినప్పుడు వచ్చే బై ప్రొడక్ట్స్. సెల్ డ్యామేజ్ జరిగిన తర్వాత ఆ సెల్ ముక్కలైపోతుంది, ముక్కలైపోయినప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి రకరకాల ఎనర్జీ రిజర్వ్స్, ఐరన్ రిజర్వ్స్, ఫెరిటిన్స్, ఎల్డిహెచ్ రిజర్వ్స్, లాక్టేట్స్, లేకపోతే ఈ మొక్కలకు సంబంధించి డిడైమర్లు, ఇవన్నీ వస్తాయి. సిఆర్పి కంట్రోల్లో ఉందనుకోండి, ఇవన్నీ రావు. డిడైమర్ ఎక్కువైతే బ్లడ్ థిన్నర్ లేసి క్లాట్లు లేకుండా ఆపుతాం అని చెప్పి ఏ కబుర్లు చెప్పటం కాదు. ఆ డిడైమర్ పెరగకుండా ఉండాలి అంటే, సిఆర్పి డౌన్లో మెయింటైన్ చేయాలి అంటే మన రెజ్యూమ్లో ఎవరికి డిడైమర్లు రావట్లా, మంద పాటించే వాళ్ళకి ఎవరికి డిడైమర్లు రావు. స్టార్టింగ్ నుంచి పక్కా పాటించే వాళ్ళు ఎవరికి డిడైమర్లు రావు. అదన్నీ కూడా సెల్ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చే బై ప్రొడక్ట్స్. మళ్ళీ దానికి క్లాట్స్ వస్తాయని భయపడి మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ బ్లడ్ థిన్నర్లు రాసి, యాంటీకోగులెంట్లు, హ్యాప్రిన్లు, వార్ఫరిన్లు రాసేసి ఉన్న ప్లేట్లెట్లను చంపేసి అది ట్రీట్మెంట్ అక్కడ నడిసేది. అసలు మన దాంట్లో రావు. పెరిగిన రెక్లెస్గా, ఇగ్నోరెన్స్తోనో లేకపోతే వేరే దాంతోనో సరిగ్గా మన ప్రోటోకాల్ పాటించక, లేకపోతే ఈ బ్రామెక్సైను లేకపోతే కలోంజీ అప్పటికప్పుడు దొరక్క డిలే చేయడం వల్ల వస్తాయి. సిఆర్పీలు ఎలివేట్ అవుతాయి కొంతమందికి. ఇమీడియట్ వార్న్ చేసి అవి తెప్పించుకోగానే, అవి వాడటం మొదలెట్టంగానే డౌన్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే అన్నీ దగ్గర పెట్టుకోండి, వస్తే చూద్దాంలే అని చెప్పి వెయిట్ చేశారనుకోండి, అవి దొరికే లోపు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతుంది.
అవి మీరు మళ్ళీ అక్కడ దొరకలేదు ఇక్కడ దొరకలేదని చెప్పి తిరుగుతా, ఆల్రెడీ వచ్చిందన్న ఒక టెన్షను, మళ్ళీ దొరకట్లేదన్న ఇంకో టెన్షను, ఈ రెండింటి దెబ్బకి IL-6లు ఇంకా విరిగిపోతాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పావుకేజ్ కలోంజీ బ్రామెక్సైను, మళ్ళీ ఇప్పుడు బ్రామెక్సైన్ దొరకట్లేదని మెసేజ్లు పెట్టమాకండి, దొరికినప్పుడే వీలైనంత త్వరగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అవిసెలు కలోంజీ ఇవి కొత్తగా వింటున్నారు కాబట్టి మెంతులంటే ప్రతి కిరాణాలో దొరుకుతాయి, దానిమ్మ అంటే ప్రతి ఫ్రూట్ బండి దగ్గర దొరుకుతుంది, కానీ బ్రామెక్సైన్ కలోంజీ మటుకు దొరకట్లేదు కాబట్టి వీలైనంత త్వరగా ప్రొక్యూర్ చేసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అవి ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ అనుమానం నుంచి స్టార్ట్ చేశారో మీకు సిఆర్పిల్లో ఈ డిడైమర్లో LDHలో ఫెరిటిన్లో ఏవీ రావు, శుభ్రంగా ఏసెంటమాటిక్ లాగా వచ్చి వెళ్ళిపోద్ది అంతే. ఎర్లీగా ఏమైనా యూజ్ చేయాలా, మెంతులు ఆడొచ్చు అండి, ఫస్ట్ టైం సప్లిమెంట్లు ఆడొచ్చు, ఒరాక్సిలియం ఇండికమ్ వాడచ్చు, ముందుగా అవిసెలు వాడచ్చు, కానీ కన్ఫామ్ అయితేనే కలోంజి దానిమ్మ వెల్లుల్లి అవి మటుకు ముందుగా వాడకూడదు. సార్ ఉల్నాస్టాటిన్ మిసిస్ట్ డెక్సోనాకి ఆల్టర్నేటివా? సార్ ఉల్నాస్టాటిన్ అనేది యాక్చువల్గా ఏంటంటే యూరిన్ నుంచి తయారు చేస్తారు, దాన్ని యూరిన్ నుంచి తయారు చేస్తారు, అది మంచి ఇమ్యూనో మాడ్యులేటర్, అటు న్యూట్రోఫిల్స్ని డౌన్ చేస్తుంది, అట్లాగే IL-6ని కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనో మాడ్యులేటర్లా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరైతే క్రిటికల్ పేషెంట్స్కి ఎల్లంగానే వీళ్ళు స్టెరాయిడ్లు కొడతారో అటువంటి వాళ్ళకి అక్కడ ఇమ్యూనోని మాడ్యులేట్ చేసి న్యూట్రోఫిల్స్ని డౌన్ చేసి IL-6ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కాబట్టి అటువంటి వాళ్ళకి ఉల్నాస్టాటిన్ బాగా ఉపయోగపడుతుంది. అదే మీకు కోమార్బిడ్ కేసెస్ అంటే ఆల్రెడీ ముందుగానే రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు సింటమ్ వచ్చిన రెండో రోజో మూడో రోజో ఆ ఉల్నాస్టాటిన్ ఒక 10 వైళ్ళు కోర్సు చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఎవరికి ఆక్సిజన్ డ్రాప్ అవ్వట్లా, హ్యాపీగా ముందు ఇమ్యూనో ఓవరాక్షన్ లేకుండా ఆక్సిజన్ ప్రాబ్లం లేకుండా బయటపడిపోతున్నారు. అందుకని ఉల్నాస్టాటిన్ మేము ప్రమోట్ చేస్తున్నాం. రెండోది మిసిస్ట్. మిసిస్ట్ అనేది కూడా మీకు యాంటీ ఆక్సిడెంటు, ఫ్రీ రాడికల్ స్కావెంజరు, అట్లాగే లంగ్ ఫైబ్రోసిస్ క్లియర్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. మీకు సిఆర్పి ఒకవేళ 10 కానీ దాటితే, CRP 10 దాటితే ఆటోమేటిక్గా లోపల సెల్ డ్యామేజ్ అవుతూ రకరకాల చెత్త డెబ్రిస్ అంతా ఫామ్ అవటం మొదలవుతుంది. అటువంటి దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి అవతల పడేయాలి అంటే మిసిస్ట్ ఉపయోగపడుతుంది. ఇనిషియల్ స్టేజ్లో అప్ టు CRP 50 వరకు అయితే లంగ్ ఇంకా మూసుకుపోకపోతే మిసినాకు ఎన్ఎస్టైల్ సిస్టైన్ అనే కెమికల్ కాంపౌండ్తో రకరకాల మిసినాక్ అని, మ్యూకోమిక్స్ అని, పల్మోక్లియర్ అని బ్రాండ్స్ దొరుకుతాయి. ఆ బ్రాండ్స్ ఏదో ఒకటి మన కాంపౌండ్ ఎస్టైల్ సిస్టైన్ ఉండాలి, ఒక 600 mg పొద్దున్న సాయంత్రం నీళ్ళలో కలుపుకొని తాగుతారు జనరల్గా. దానివల్ల ఆల్రెడీ ఏర్పడిన చెత్త క్లీన్ అవటం, లంగ్ మీద ఏదన్నా ఉంటే అది క్లియర్ అవటం, ఈ బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి సిఆర్పి కొద్దిగా పెరగటం స్టార్ట్ అవ్వగానే మిస్నాకు ఆర్ ఎస్టైల్ సిస్టైన్ స్టార్ట్ చేసుకోవటం మంచిది. బాగా ముదిరిపోయిన వాళ్ళు అయితే డైరెక్ట్ IV చేస్తారు, నరంలోకి ఎక్కిస్తారు, సెలైన్లోనో గ్లూకోజ్లోనో పెట్టి పరిస్థితిని బట్టి. నరంలోకి ఎక్కిస్తే ఏంటంటే డైరెక్ట్ లంగు చేరుతుంది ఫస్ట్లోనే, అప్పుడు ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి సీరియస్ అయిన పేషెంట్లు మిసిస్ట్ IV ఇస్తారు, సీరియస్ కాన్ పేషెంట్లు ఓరల్ తీసుకుంటే సరిపోతుంది. సార్ ట్రీట్మెంట్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోకపోవడం లేదు అని మీరు అంటున్నారు, బట్ వీ హ్యావ్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఫ్రమ్ ICR విచ్ వీ హ్యావ్ టు ఫాలో, వీ కాంట్ డీవియేట్ ఫ్రమ్ సచ్ గైడ్లైన్స్, వీ కాంట్ ప్రిస్క్రైబ్ సార్. ఇక్కడ PGR గారు నేను చెప్పేది ఏంటంటే మీరు గైడ్లైన్స్కి ఆర్డర్కి తేడా తెలుసుకోండి, గైడ్లైన్స్ మీరు స్ట్రిక్ట్గా ఇదే ఫాలో అవ్వాలని కాదు, ఇది కూడా ఫాలో అవుతే మంచిది అని గైడ్లైన్స్.
ఆర్డర్ వేరే ఉంటుంది, ఒక గెజిట్ ఒక ఆర్డర్ ఇది మాత్రమే వాడాలి అని. కానీ ఇంతవరకు మెడికల్ ఫీల్డ్లో ఖచ్చితంగా దీనికి ఇది మాత్రమే వాడమని డాక్టర్ని ఎవ్వరూ ఆర్డర్ చేయలేదు. డాక్టర్కి వాళ్ళ పేషెంట్ కండిషన్ను బట్టి ఏమైనా వాడుకోవచ్చు అనే పవర్ ఇచ్చారు, మీకు సూపర్ పవర్ ఇచ్చారు మీకు. కాకపోతే సార్ ఎక్కడ ఎవరు చెప్పారు, ఎవ్వరు మొన్న వచ్చిన ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో కొన్ని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ మీరు పక్కా ఫాలో అవుతున్నారు? అట్లీస్ట్ ఏ ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో మీకు బారిసిట్నిబ్ ఉంది? మరి బారిసిట్నిబ్ వాడట్లేదా? ఇట్లా రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ ఆ గైడ్లైన్స్లో రాశారా, కోవిడ్ కేర్లో రాశారా, వాడట్లేదా? మీరు గుణమే చేసుకొని చెప్పండి, ఎందుకు దాని పేరు చెప్తారు? ఉపయోగం లేదండి, మారాలి మనం, ఖచ్చితంగా మనం అప్డేట్ చేసుకోవాలి. మీరు అప్డేట్ చేసుకుంటే దానికి మీరేంటి, ఒక క్లినికల్ ట్రయల్ అయిందో లేకపోతే ఒక ఇంటర్నేషనల్ జర్నల్తో మీరు రిఫరెన్స్ కోట్ చేస్తే మీ మీద ఎవరు అటెంప్ట్ కేసు అటెంప్ట్ మాట కేసు ఏం పెట్టండి సార్. మరి గైడ్లైన్స్ గురించి మాట్లాడదాం. మరి సిఆర్పి 20 దాటకుండా డెక్సామెథాసోను వాడొద్దు అని చెప్పి WHO గైడ్లైన్స్ September 2 వచ్చాయి, పాటించారా? 125 mg మించొద్దు అని చెప్పి ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో మెథైల్ ప్రెడిజోన్ 125 mg మాత్రమే పర్ కేజీ బాడీ వెయిట్ 2 mg ఇచ్చారు. మీరు 500 ఎలా చేస్తున్నారు? 125 కదా మీకు పర్మిషన్ ఇచ్చింది, మరి గైడ్లైన్స్ మీరు పక్కా పాటించేవాళ్ళు కదా, 125 కదా మీకు ఇచ్చింది, 500 ఎందుకు చేస్తున్నారు? మరి అక్కడ బ్యారియర్ క్రాస్ చేసి ముందుకెళ్ళటానికి మీకు పవర్ ఉందే, ఆంబ్రాక్సిల్ నుంచి బ్రోమెక్సిన్కి మారటానికి మీకు పవర్ లేదా సార్? ఆంబ్రాక్సిల్ నుంచి బ్రోమెక్సిన్కి అప్డేట్ చేసుకోవడానికి మీ రూల్స్ ఒప్పుకోవా? మరి ఎజిత్రోమైసిన్ గురించి మాత్రం ఐసీఎంఆర్లో ఉంది, మరి మీరు డాక్సిల్ ఎలా రాస్తున్నారు సార్? డాక్సిలిన్ ఎలా రాస్తున్నారు, సెఫిప్రైమ్లు ఎలా రాస్తున్నారు? మీరు మార్చుకోరు కదా, పక్కా ఐసీఎంఆర్ ఫాలో అవుతారు కదా. నెక్స్ట్ మరి మీకు యాంటీకోగులెంట్ ఎనాక్స్పిరిన్ ఒక్కటే చెప్పారు కదా, మరి రకరకాలు ఎందుకు రాస్తున్నారు? అక్కడ అక్షరం పొల్లు పోకుండా పాటిస్తారు కదా మీరు. మరి ఫావిపిరావైర్కి ఎమర్జెన్సీ అప్రూవల్ ఎత్తేసారు, ఇయర్ ఈస్ట్ గోదావరి డాక్టర్లు స్పెసిఫిక్గా చెప్తున్నా, మాకు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చే పీపుల్ ప్రిస్క్రిప్షన్ మొత్తంలో కూడా ఫావిపిరావర్ ఉంటుంది. ఫావిపిరావర్కి ఎవరు అప్రూవల్ ఇచ్చారు సార్? మీకు ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చి తీసేశారు కదా, మళ్ళీ ఇంకా ఫావిపిరావైర్లు ఎందుకు రాస్తున్నారు మీరు? వీటన్నిటికీ అడ్డం రాని గైడ్లైన్స్, ఈ చెత్త రాయటానికి బామ్మర్ది మెడికల్ షాపుల్లో బిజినెస్ ఎక్కువ జరగడానికి ఈ చెత్త రాయటానికి అడ్డం రాని గైడ్లైన్స్ ఆంబ్రాక్సల్ నుంచి బ్రోమెక్సన్ మారడానికి మాత్రం వస్తాయా సార్? వంటి తెరలు అడ్డం పెట్టుకొని మీరు తప్పించుకోలేరు, ప్రజలు మిమ్మల్ని నమ్మటం మానేస్తున్నారు. ఇంకా కాస్త కూస్తున్న నమ్మకాన్ని గైడ్లైన్స్ పేరు మీద ఇంకోటి పేరు మీద చెప్పి తప్పించుకోకండి, అప్డేట్ అవ్వండి. మళ్ళీ ప్రజలు కృష్ణపట్నం వెళ్ళటం మానేసి మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఒక అల్లోపతిక్ డ్రగ్గు తయారు చేసే ప్రొఫెషన్లో ఉండి నేను ఎందుకు అల్లోపతిక్ అగనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది? మీరు చేసిన ఈ పనికే అగనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా బోల్డ్ అంతమంది అడుగుతున్నారు సార్ మీది హెర్బల్, ఆ కృష్ణపట్నం హెర్బల్ సపోర్ట్ చేయండి సార్, ఎలా సపోర్ట్ చేసేస్తామండి సైన్స్ లేకుండా? వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మరి మీరు సైన్స్ కదా, మరి సంవత్సరం నుంచి చేసిన మీ అబ్యూజ్ గురించి చెప్పండి అంటున్నారు. సిగ్గుపడుతున్నాను సార్, నేను తలకాయ ఉంచుకుంటున్నాను మీరు చేసిన పనులకి.
ఇప్పటికైనా మారండి, మన మీద నమ్మకం పెరుగుతుంది, దానికి మనమే సమాధానం చెప్పగలం. కానీ మీరు మారినంత వరకు మీ మీద నా వారైతే కొనసాగుతుంది. నా స్ట్రైక్ రేట్ పెరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. మీరు ఏ టైప్ ప్రయత్నాలు చేసుకున్నా నా స్ట్రైక్ రేట్ ఇంకా పెరుగుతుంది. మీరు మారే వరకు స్ట్రైక్ రేట్ పెరుగుతుంది. మారని తెలిసిన రోజు శుభ్రంగా భుజాల మీద చేతులు వేసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించుకుందాం. జస్ట్ 6 మంత్స్లో ఎరాడికేట్ చేసి అవతల పడేద్దాం కరోనా. మీరు అది మారకుండా మీరు ఇంకా కవర్లు కప్పుకుంటాం, లేకపోతే ఐసీయూ కవర్ కప్పుకుంటాం, లేకపోతే ఈ గైడ్ లైన్స్ కవర్ కప్పుకుంటాం. నేను చాలా దూరం వెళ్ళిపోయాను సార్, అవన్నీ నాతో వాదన చేయలేరు. ఎందుకంటే 100,000 పేజీలు చదివేశాను ఈ సంవత్సరంలో. మీరు ఎక్కడి నుంచి కోట్ చేసినా కానీ ఆ కింద లైన్లో ఏమి రాస్తుందో కూడా చెప్తాను నేను. సార్ నాకు కరోనా లేదు కానీ ఎందుకో డ్రై కాఫ్ 2 డేస్ నుండి వస్తుంది. కాంబినేషన్లో ఉన్న బ్రామెక్సన్ వేసుకోవచ్చా? వేసేయండి, స్టార్ట్ చేసేయండి. కాకపోతే వెంటనే టెస్టింగ్కి వెళ్ళండి. నోబుల్ లారియేట్ లుక్ మాంటాగ్నియర్ ఇచ్చిన దాని మీద కామెంట్స్. మరి ఆయనంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న కంట్రీలో కూర్చున్నాడు సార్. మనకుందా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? డిసీజ్ మేనేజ్మెంట్ యాక్ట్ రన్నింగ్లో ఉంది, మాట్లాడకూడదంట. ఆయనకంటే ఎక్కువ నిజాలు బయట వేస్తాను నేను. అర్థమైపోయింది కదా? ఆయనకంటే ఎక్కువ నిజాలు వ్యాక్సిన్ల గురించి బయట వేయగలను నేను, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఎక్కడ సందు దొరుకుతుందా? మాకు తెలిసిన ఆ భయంకరమైన నిజాలు బయట పెడదామా అని చెప్పి టైం కోసం వెయిట్ చేస్తున్నాం. టైం దొరికినప్పుడల్లా పీపుల్ని ఇండైరెక్ట్గా వార్న్ చేస్తున్నాం. దాంట్లో నిగూఢార్థం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అంతకు మించి చెప్పకూడదు కాబట్టి నిగూఢార్థంతో చెప్తున్నాం. ఆ నిగూఢార్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రాబోయే 2-3 నెలల్లో ఈ వ్యాక్సిన్ మిత్తులన్నీ పేలిపోతాయి, భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయి. అది నేను చిన్నోడు కాదు, నోబెల్ నిజమా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న దేశంలో చెప్తే నిజమే, మన దగ్గర లేదు, అది మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడవచ్చు అంటే నిన్న వచ్చిన కోవిషీల్డ్ 80-90% ఎఫికసీలు చూపించారు కదా, డబల్ డోస్ చేసుకున్న ఎఫికసీ 60%. కోవిషీల్డ్తో డబుల్ డోస్ చేసుకున్న ఎఫికసీ 60%. ఇండియన్స్ B617-2 అని చెప్పి మొత్తుకుంటున్నాను కదా. నిన్నటిదాకా మ్యుటేషన్లు సర్వసాధారణం అన్నారు కదా. 617-2 మీద మనం మేజర్ వ్యాక్సినేట్ చేసిన కోవిషీల్డ్ ఎఫికసీ దారుణంగా పడిపోయింది. 100 మంది డబుల్ డోసులు కూడా చేపించుకున్న తర్వాత వాళ్ళని ఒకసారి ఐసీయూకి తీసుకెళ్తే 100లో 60 మందికి రాదు, 40 మందికి వచ్చేస్తుందంట డబుల్ డోస్ అయిపోయిన తర్వాత కూడా. ఈ వర్షం మెల్లగా మారిపోతుంటుందండి. నిన్నటిదాకా ఏం కబుర్లు చెప్పారు? డబుల్ డోస్ ఇచ్చే కెపాసిటీ లేదు, ప్రొడక్షన్ లేదు. దానికి ఏం చెప్పారు? సింగిల్ డోస్ చేసుకున్నా చాలని చెప్పారు. సార్ డబుల్ డోస్ చేసుకున్నాడు వస్తుందంటే సింగిల్ డోస్ చేసుకున్న అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి అంటే మీరు డబుల్ డోస్ చేసుకున్న 15 రోజుల తర్వాత మీకు ప్రొటెక్షన్ అన్నారు. ఇప్పుడు స్టాక్ లేదని సింగిల్ డోస్ చేసుకుంటే చాలన్నారు. మరి డబుల్ మ్యూటెంట్ వేరియంట్ మీద 60 డబుల్ డోస్ చేసుకున్న తర్వాత కూడా ఎఫికసీ 60% పడిపోయింది, మరి దిక్కుమాలిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎందుకు సార్? 35,000 కోట్ల బడ్జెట్ పబ్లిక్ మనీని తగలేయడానికి, దానికంటే 4 మెంతులు ఇంటింటికి పంచండి, ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. ఇక్కడ కాకినాడ నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన ఫోన్ చేశారు. సార్ మా ఇంట్లో అందరికీ వచ్చింది, నేను మెంతులు తింటున్నా, షుగర్ డ్రాప్ అయింది, కానీ నాకేం సార్ నెగిటివ్ వచ్చింది? సర్లే 3-4 రోజుల్లో వస్తుందండి అని చెప్పి. అట్లా ప్రొటక్షన్ ఉంది,
కాబట్టి ఏంటంటే అది వ్యాక్సిన్లు రెమ్డెసివిర్లు ఫావిపిరావిర్లు కంటే మందులే ప్రొడక్షన్ ఎత్తాయి గుర్తుపెట్టుకోండి. సార్ కోవిడ్ రిపోర్ట్స్లో మెయిన్ సిఆర్పి లెవెల్, సిఆర్పి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు లోపల సెల్ డ్యామేజ్ ఎంత జరుగుతుంది అనేది ఇండికేట్ చేయగలిగేది సిఆర్పినే. మీ ఆర్గాన్లు ఎంత డ్యామేజ్ అవుతున్నాయి అనేది ఫస్ట్ అలా చూడంగానే కనపడేది సిఆర్పిలోనే. కాబట్టి సిఆర్పి ఎంత లో మెయింటైన్ చేసుకుంటే అంత మంచిది. మన గ్రూపుల్లో చాలా తక్కువ వస్తుంది, స్ట్రిక్ట్గా ఉంటే 5 కూడా దాటలే ఎవరికి. లైట్గా ఈ డాక్టర్ల దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒక్కడికన్నా 50 సిఆర్పి లెవెల్ మెయింటైన్ చేశాను చెప్పమనండి నాకు, ఒక్కడికన్నా 50 సిఆర్పి 5 తర్వాత సంగతి. ఒళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళకి కూడా వస్తుందండి 5 సిఆర్పి 3 సిఆర్పి, మన దాంట్లో అంతకు మించి రావట్లా, అప్డేట్ అవ్వమంటే అవరు. అదే ఫావిపిరావైర్, ఇప్పుడు కూడా ఫావిపిరావైర్, ఖచ్చితంగా కేసులు అయితే పెట్టిస్తా వీళ్ళ మీద, ఫావిపిరావైర్ రాసేవాళ్ళ మీద మటుకు ఖచ్చితంగా కేసులు పెట్టిస్తా. పాపం ఎవరు బలైపోతారో కానీ ప్రాక్టీస్ పటపటపట వరుసగా లేచిపోతాయి మెడికల్ డిగ్రీలు. ఎమర్జెన్సీ అప్రూవల్ ఆపేసిన తర్వాత ఫావిపిరావైర్ ఎవరు రాయమన్నారు వీళ్ళని, ఇంకా 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 మారుతారేమని చూస్తున్నాం. మ్యూకర్మైసిస్లో చచ్చిపోతా ఉంటే ఇంకా డాక్సిలిన్ ఎందుకు రాస్తున్నారండి? బ్యాక్టీరియాని చంపే యాంటీబయాటిక్ కరోనా మీద ఎందుకు రాయాలండి? ఆ తర్వాత మ్యూకర్మైసిస్లో రెసిస్టెన్స్ వచ్చి మ్యూకర్మైసిస్లో వచ్చాక ఏమి రాస్తారు? ఏమి దొరకట్లేదని ఇప్పుడు ఆ లైపోజోమ్ లేదని ఒకదానే పడిపడ్డారు, కొన్ని దానికి తగ్గుతుందా? మీరు అన్నిటికీ రెసిస్టెన్స్లు తెప్పించేసి అన్నిటిని అబ్యూజ్ చేసి మళ్ళీ ఏమన్నంటే డాక్టర్ని తిడతాడు. తిట్టకేం చేస్తారు సార్? మీ పేణాలు తీసేస్తా ఉంటే ఎన్ని రోజులు లోపలికి పడతారు చెప్పండి? మూర్ఖుల్లాగా మారం మారం మారం, ఇంత చెప్తున్నా ఇంత వైరల్ అవుతున్నా ఇంకా ఫావిపిరావైర్లు ఎందుకు రాస్తున్నారు మీరు? అడగకూడదు అహంకారం. కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ ఆర్ స్పుత్నిక్ విచ్ వన్ ఈజ్ బెటర్ అండి? మీకు నిగూఢార్థం ఎంత చెప్పినా అర్థం కాదండి. కోవిషీల్డ్ స్పుత్నిక్ వి జాన్సన్ అండ్ జాన్సన్ నోవాక్స్ ఇవన్నీ ఎన్నో వైరస్లే, అంతా అంగన్వాడీ ఏఎన్ఎంలే, ఇంతకు మించి చెప్పకూడదండి. కేస్ షీట్లు అందరూ తెచ్చుకోవాలి అని చెప్పండి, ఏం రాశారు ప్రూఫ్స్ ఉండాలి. సార్ తెల్ల పేపర్ మీద రాస్తున్నారండి మందులు, దిక్కుమని డాక్టర్లు చాలామంది, ఎందుకంటే రేపు కేసులు అయితే దోలు తీరిపోద్దని వాళ్ళకే తెలుసు. తెల్ల పేపర్ మీద రాసిస్తున్నారు మందులు కొత్తగా, వైట్ పేపర్ మీద. వీళ్ళ ప్రిస్క్రిప్షన్ లెటర్ హెడ్లు ఏమైపోయినాయో, ప్రింటింగ్ ఆపేశారేమో, లేకపోతే కోవిడ్ అని చెప్పి ప్రింటింగ్ చేయట్లేదని అది కొత్త కారణం చెప్తారేమో. తెల్ల పేపర్ల మీద మందులు రాయటం ఏంటి సార్? ఎందుకు సార్ ఎంత భయం వీళ్ళకి? ప్రెగ్నెంట్ ఉమెన్ ఫెనుగ్రిక్ తీసుకోవచ్చు సార్? ముందు జాగ్రత్తలు పిల్లలు ప్రెగ్నెంట్లు చెయ్యకూడదు, వచ్చినప్పుడు చూసుకుందాం. నా నెంబర్ ఉందిగా డైరెక్ట్ కాల్ చేయండి, ఎంత సెన్సిటివ్ కేసు అయినా డీల్ చేసి బయటపడేస్తాం, వచ్చినప్పుడే చూసుకుందాం. సెన్సిటివ్ కేసులు అన్నిటికీ ముందు జాగ్రత్తలు వాడకూడదు, లాంగ్ టర్మ్ వాటి మీద పెట్టకూడదు వాళ్ళు. సార్ సిఆర్పి 6 P56 L 35 సార్, ఆ రిపోర్ట్లు వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టాం కదా సార్,
దానికి పంపిస్తే మీకు శుభ్రంగా మంచి వాలంటీర్ని అటాచ్ చేస్తారు. రోజు పొద్దున్న సాయంత్రం ఫోన్ చేసి పలకరిస్తాడు మా వాలంటీరు. మీ రిపోర్ట్లు ఏమైనా తేడా ఉంటే మైల్డ్ కేర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ కూడా హ్యాండిల్ చేయలేకపోతే క్రిటికల్ కేర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంత ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి పెట్టామండి వాలంటీర్స్తో. ఆ సర్వీస్ వాడుకోండి, ఇక్కడ తీసుకొచ్చి పోస్ట్ చేస్తే ఇప్పుడు దాన్ని నేను ఏడనాలు చేయాలి. అదిగో మళ్ళీకి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను, కొత్త కేసులు పెట్టేస్తారు. అక్కడ అనుకోండి మా డాక్టర్ రాస్తారు, ఇబ్బంది లేదు. ఫోర్ పిల్లర్స్ విల్ స్టాప్ ఆల్ వెరైటీస్. ఏ వెరైటీ అయినా కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కోదాడ సూర్యాపేటేనమ్మా. అది నార్కట్పల్లి నుంచి వయ్యా రూట్ మార్చింది అన్నప్పుడు మటుకు చెప్తా, అప్పుడు మారుద్దాం. అప్పుడు వరకు అన్ని వెరైటీలకి ఫోర్ పిల్లర్స్ ప్లస్ 3 ఎడిషనల్ పిల్లర్స్ నువ్వులు అవిసలు బాదాము ఈ 7 అవసరమైనప్పుడు వెల్లుల్లి 8 ఈ 8 పిల్లర్స్ అన్ని వెరైటీలకి పనిచేస్తాయి. సార్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ వ్యాక్సిన్ డబుల్ డోసెస్, కెన్ యూ సజెస్ట్ ఎనీ మెథడ్ టు ప్రివెంట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? మీరు ఒక్కటేనండి, ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఫోన్ నెంబర్ ఉంది కదా కాల్ చేయండి. వ్యాక్సినేటెడ్ పీపుల్కి వేరే సపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది, అది ఇప్పుడు బయట పెట్టకూడదు. అది మీరు కాల్ చేయండి పర్సనల్గా, ఇమీడియట్గా ఆ యాంటీబాడీలు ఏమైనా ఎదురు తిరిగితే ముక్కలు చేసి అవతల పడేస్తాం. ఆ ఎదురు తిరిగే ఛాన్స్ కూడా ఉంది, ఇవాళ నోబుల్ ఆయన అదే చెప్తాడు. ఆ ఎదురు తిరిగిన దానికి కూడా సెప్టెంబర్లోనే ఊహించి దాన్ని ముక్కలు చేసి అవతల పడే హెర్బలే, మళ్ళీ అది కూడా హెర్బల్ ఎక్స్ట్రాక్టే తయారు చేసి పక్కనే ఉంచాం. ఆ ప్రాబ్లం వస్తే మటుకు వ్యాక్సినేటెడ్ పీపుల్ మటుకు, ఇన్ఫెక్ట్ అయితే పర్సనల్గా కాల్ చేయండి, ఆ ప్రోటోకాల్ వదులుతాం. అది మన వాళ్ళకైతే ఆ ప్రాబ్లం లేదండి, మన ఫాలోవర్స్కి అయితే మటుకు యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ వచ్చినా ఇబ్బంది లేదు. ఎఫ్సి రీజన్ ఎఫ్ఐ రీజన్ యాంటీబాడీని మొక్కలు చేసి అవతల పడేస్తాం. పోస్ట్ కోవిడ్ కేర్ మా దాంట్లో చాలా సింపుల్ అండి. సిఆర్పి ఇంకా కంటిన్యూ అయితే గౌట్నిల్ కంటిన్యూ చేస్తాం, మిస్నాక్ కంటిన్యూ చేస్తాం, బాడీ రికవరీ మొత్తానికి కూడా సేమ్ నువ్వులు 30 గ్రాములు, అవిసలు 30 గ్రాములు, 10 గ్రాములు బాదాం, ఎఫర్డబుల్ అయితే ఇంకో 10 గ్రాములు వాళ్ళనట్టు. పోస్ట్ కోవిడ్ కేర్ ఇంతేనండి. లంగ్లు ఏమన్నా ఫైబ్రోసిస్ ఇట్లాంటివి ఉంటే మిస్నాక్ క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ 10 to 15 డేస్ మిస్నాక్ మీద పెడతాం. ఇంక ఎడిషనల్గా ఏం అవసరం లేదండి. మా గ్రూప్ వాళ్ళు అయితే పోస్ట్ కోవిడే లేదండి. నెగిటివ్ రాగానే నెగిటివ్ సర్టిఫికేట్ కోసం చూస్తారు, నెగిటివ్ రాగానే వెళ్ళి డ్యూటీ చేసుకుంటారు, ఏ కాంప్లికేషన్స్ లేవు. ఎనీ ఆల్టర్నేటివ్ టు గార్లిక్ యాజ్ ఐ ఆమ్ అలర్జిక్ టు సల్ఫా? మరి గార్లిక్ ఆల్టర్నేటివ్ అంటే వేరాఫిన్ ఉందండి, ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, 2 లక్షల ఇంజెక్షన్. ఈ గార్లిక్ వాడే వాళ్ళంతా ఇంటర్ఫెరాన్ ఆల్ఫా రేటు నాకు అకౌంట్లో ఇయ్యారు యాక్చువల్గా అయితే. ఎల్డిహెచ్ గురించి చెప్పండి, చెప్పే కదండి ఇవన్నీ బై ప్రోడక్ట్స్. సిఆర్పి కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్లోకి వస్తాయి. వ్యాక్సిన్ తీసుకోవచ్చా సెకండ్ డోస్? సార్ నిన్న మునిగా సరేందుకు, ఒకటి తీసుకున్నాం, రెండోది కూడా తీసేసుకుంటే అయిపోయాయి. వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు బాధపడరు మాకండి. ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు, దాని గురించి ఏం బాధపడరు మాకు. బ్లాక్ ఫంగస్ గురించి ఎనీ కామెంట్? మా వాళ్ళకి బ్లాక్ ఫంగస్ అటాక్ చేయదండి, ఎందుకంటే మేము స్టెరాయిడ్లు వాడం. తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వచ్చినా
చాలా 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 లో డోస్ IL-6 స్పెసిఫిక్గా చూసుకొని, ఎందుకంటే మాకు ఒళ్ళు బతకం లేదు, IL-6 చేయించి ఆ రిపోర్ట్ చూసుకొని చాలా తక్కువ డోసు, లేకపోతే కొంతమంది ఆక్సిజన్ సడన్గా మధ్యలో వచ్చి ఆక్సిజన్ పడిపోయిందంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ దొరికేంతవరకు మినిమం డోసులే ఇస్తాను తప్ప అడ్డగోలు డోసులు ఇచ్చి ఇమ్యునో సప్రెస్ చేసి మన ఇంట్లో ఉన్న బూజుతో కూడా కొట్టించుకోమండి మేము. మరి అవి ఇచ్చేసిన తర్వాత అవి విత్డ్రా చేస్తేనేమో పిచ్చెక్కుతుంది, విత్డ్రా చేయకపోతే బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, మీరు బ్లాక్ ఫంగస్ నుంచి తప్పించుకోవాలి అంటే ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్ రాసిన వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి. ఒకళ్ళిద్దరికి సిగ్గు వస్తే రైట్ మానేస్తారు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో కోవిడ్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలి అంటే మీకు ఫస్ట్ వీక్లో ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్ ఎవడైతే రాస్తాడో వాడికి గౌరవం కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఈజ్ ఎ బ్లడీ మర్డరర్. వాళ్ళ మీద కేసులు పెట్టండి, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, కేసులు పెట్టండి. అది ఆగిపోతే బ్లాక్ ఫంగస్ గురించి వార్తలు ఆగిపోతాయి. కంటిన్యూస్ కాఫ్ వస్తుంది సార్, అది ముందా డిశ్చార్జ్ తర్వాత ఎప్పుడు? దేర్ ఈజ్ లాట్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్, ప్లీజ్ టెల్ అస్ హౌ టు హ్యాండిల్ ఇట్. రెమ్డెసివిర్ 6 డోసులు సార్, అవునా కాదా చెప్పండి, నేను మీ దానికి ఆన్సర్ చెప్తాను. కృష్ణా శేఖర్ వట్టిగూటి గారు, రెమ్డెసివిర్ ఎన్ని డోసులు చేయించారు, స్టెరాయిడ్ ఎంత ఎంజి వాడారు? కరోనా వచ్చిన తర్వాత కొందరికి గుండె నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి, ట్రోపనోనిన్ పెరిగితే వస్తాయి సార్, మళ్ళీ సిఆర్పినే, అది కూడా సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ సెల్లు గుండెలో డ్యామేజ్ అవుతుందా, మజిల్లో డ్యామేజ్ అవుతుందా, లివర్లో డ్యామేజ్ అవుతుందా తెలియదు. అందుకే వారం పాటు దాన్ని వెచ్చలు విడిగా వదిలేయకుండా ఫస్ట్ వీక్లోనే కంట్రోల్ చేసుకోవడానికి గేట్లు మూసుకొని ఉంచుకోవాలి సార్, లేకపోతే అది దేని డ్యామేజ్ చేస్తుందో దానికి తెలియదు, పండుగ టైప్, అది కన్ఫ్యూజన్లో అన్నింటినీ కొట్టేస్తుంది. అందుకని ఏంటంటే, మీ చుట్టుపక్కల ఈసారి ఎవరికన్నా ఇన్ఫెక్ట్ అయ్యారు అని తెలిస్తే ముందు ఆ 4 వాటం అలవాటు చేయండి, అప్పుడు ఏ డ్యామేజ్ అవ్వో ఎక్కడా నొప్పులు రావండి. కెన్ యూ ప్లీజ్ షేర్ వాట్సాప్ నెంబర్, మా వాలంటీర్ చూసారండి ఎంత స్పీడ్గా ఉన్నారో, మీ క్వశ్చన్ నేను చదివేలోపు మీకు లింక్ పెట్టేశారు. పోస్ట్ కోవిడ్ కాఫ్ ఎలా కంట్రోల్ చేయాలి సార్? ముందు ప్రీ కోవిడ్ అయితే బ్రామెక్సిన్ ప్యూర్ వాడమని చెప్తాం, పోస్ట్ కోవిడ్ అయితే కాంబినేషన్లతో ఉన్న బ్రామెక్సిన్ వాడండి, ఆ కంటిన్యూస్ కాఫ్ ఏమైనా ఉంటే రిలీఫ్ అవుతుంది. ప్రీ కోవిడ్ అయితే ప్యూర్ బ్రామెక్సిన్, పోస్ట్ కోవిడ్ అయితే కాంబినేషన్ బ్రామెక్సిన్. కృష్ణశేఖర్ వట్టుకూటి, కెన్ యూ టెల్ ఆల్ దిస్ ఇన్ హిందీ ఆల్సో? హిందీ బాగానే వచ్చు సార్, కాకపోతే ఏంటంటే ముందు ఇల్లు బాగు చేసుకున్న తర్వాత ఊరు బాగు చేయడానికి బయలుదేరమని చెప్పారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో. అందుకని ఫస్ట్ మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మోడీ గారి ఆధ్వర్యంలో చీపురు పట్టుకొని బయలుదేరాను. ఖచ్చితంగా ఇండియా లెవెల్కి అయితే మటుకు హిందీ, గ్లోబల్ లెవెల్కి ఇంగ్లీష్లో కూడా తీసుకెళ్తాను. కాకపోతే ముందు మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకుంటే అప్పుడే మనం ఊరు బాగు చేయడానికి ఎలిజిబుల్. ఫోర్టీన్ డేస్ అయిపోయే హెల్త్ నార్మల్గా ఉంది, టెస్టింగ్ చేయడం లేదు సార్. మీరు సిఆర్పి చెక్ చేయించుకోండి,
సిఆర్పి 2 కంటే బిలో పడిపోయిందంటే ఇంక మీకు టెస్టింగ్ అవసరం లేదు, శుభ్రంగా వెళ్ళి పని చేసుకోవచ్చు. ఎసానోఫిల్స్ 5.4 ఉంది అండి రేంజ్. ఎనీ మెడికేషన్ ఏవిల్ 25 డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో తీసుకోండి. ఏవిల్ 25 డైలీ ఒకటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో డాక్టర్ సలహాపై తీసుకోండి. ఎసానోఫిల్స్ 3 రోజుల్లో తగ్గిపోతాయి. వాట్ ఎవర్ యూ టెల్లింగ్ హ్యాపనింగ్ లాట్ ఇన్ యూపీ. స్టెరాయిడ్స్ వాడకుండా హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి కూడా వస్తున్నాయి సార్ బ్లాక్ ఫంగస్ కేసెస్. అది భ్రమండి. అట్లా వస్తే ఇప్పుడు మానవాళ్ళు ఉండేదే కాదు. ఓకే, ఎందుకంటే మన ప్రతి ఇంట్లో మనం తెచ్చుకున్న ఉల్లిపాయల మీద నల్లగా ఉండేది కూడా బ్లాక్ ఫంగస్ అండి. అది రోజు మనతోనే ఉంటుంది. ఇమ్యునో సప్రెస్ అయినప్పుడు మాత్రమే దెబ్బ పడుతుంది. స్టెరాయిడ్స్ వాడకుండా ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళకి బ్లాక్ ఫంగస్ రావటం అనేది భ్రమది. చూడండి, స్టెరాయిడ్స్ వాడారా, లేకపోతే ఇదివరకే జ్వరాలు వచ్చినప్పుడు వెచ్చలు విడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారా? లింపోలు చెక్ చేయండి, లింపోలు అర్థమవుతుంది. సిబిపి లింపోలు చెక్ చేయండి బాగా. ఏ 500 బిలో పడిపోయి ఉంటే లింపోసైట్స్, అటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం రావచ్చు. కోవిడ్ రిపోర్ట్లో న్యూట్రోఫిల్స్ లింపోసైట్స్ గురించి చెప్పండి సార్. వారంటీ ట్రైనింగ్ ఇచ్చాను, మీకు కానీ అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిపోండి, మా వాలంటీర్ మీకు అటాచ్ అవుతాడు, శుభ్రంగా సర్వీస్ చేసి పెడతారు ఫ్రీగానే. డబుల్ మాస్క్ పెట్టుకుని 8 అవర్స్ మాస్క్ తీయకుండా మాట్లాడాను సార్, సీవీపీడీలు వచ్చేస్తాయి. అది కరోనా నుంచి ఆపుద్దో ఆపుదో తెలియదు కానీ సీఓపీడీలు ఇప్పుడు చెప్తున్నారు కదా, మాస్కులు సరిగ్గా వాష్ అయిపోయినా కానీ బ్లాక్ ఫంగస్ వస్తుంది. మాస్కులు కడకపోతే వస్తుందా, స్టెరాయిడ్లు వాడకుండా ఉంటే వస్తా ఆపుద్ద. సార్ టెస్ట్ రిపోర్ట్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, ఇన్ఫెక్ట్ కానీ మీరు అయి ఉంటే మా వాట్సాప్ లింక్లో నుంచి క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్తే మీకు వాలంటీర్ని అటాచ్ చేస్తారు. మీది ఏ టైప్ ఆఫ్ కేసు అయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడానికి మా వాలంటీరు అందరూ సదా మీ సేవలో రెడీగా ఉన్నారు ఎనీ టైం. ఆల్రెడీ ఇందాక లింక్ ఒకటి పోస్ట్ చేశారు ఈ కామెంట్స్లోనే, ఆ లింక్ పట్టుకొని అందులోకి వెళ్ళిపోండి. త్రీ టైమ్ ఐ గాట్ ఆక్సిజన్ లెవెల్ డౌన్ సార్. హోమ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టుకోండి, లేదంటే ఒక సిలిండర్ ఇంటి దగ్గర ఎప్పుడు స్టాక్ పెట్టుకోండి. ఎప్పుడన్నా 90 బిలీకి వస్తే మటుకు ఇమీడియట్ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోండి. పల్స్ ఆక్సిమీటర్ వల్ల లాభం ఉందా, అది లేకపోతే ట్రీట్మెంటే చేయలేమండి. కొంతమంది శుభ్రంగా ఉంటారు, ఏటీకి కూడా పడిపోద్ది. ప్లీజ్ సెండ్ మీ యువర్ వాట్సాప్ నెంబర్ సార్. నా వాట్సాప్ నెంబర్ కాదు, నా నెంబరే ఫేస్బుక్ మీద పెట్టా. కాకపోతే తలకాయ నొప్పి ఏంటంటే సార్, మల్లిక్ గారు దానిమ్మకాయలు ఆ పైన తొడుని తీసుకొని తింటే బాగుంటుంది అంటారా, అది కూడా కలిపి మిక్సీలు వేయి అంటారని ఫోన్లు ఎక్కువైపోయాయి. అప్పటికి శుభ్రంగా వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇంత నెట్వర్క్ టైప్లో చేస్తున్నారన్నా కూడా ఇంకా నాకు ఆ కాల్స్ తగ్గవు. ఇంక వెరైటీ ఏంటంటే నా వాట్సాప్కి పొద్దున్నే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్, ఒక ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయి మళ్ళీ మొన్నే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది సార్. దయచేసి థ్యాంక్ యూ మెసేజ్లు, హాయ్ మెసేజ్లు, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు మీరు అవి నాకు పంపించకుండా ఉంటేనే నా మంచి కోరుకున్నవాళ్ళు మీరు. ఎమర్జెన్సీ పీపుల్కి అని నెంబర్ షేర్ చేశాను, అటువంటి మటుకు నా దానికి పర్సనల్ దానికి పంపించొద్దు. చిన్న చిన్న డౌట్ల కోసం కాల్స్ చేయొద్దు. చాలామందికి అనుభవం ఉంటుంది, ఎప్పుడు బిజీ వస్తుంది ఆయన ఫోను, లైన్ కలవటమే కష్టం అని. ఎందుకంటే 2 స్టేట్స్కి కాల్ సెంటర్ అయిపోయింది, ఏం చేద్దాం సార్. కాబట్టి ఏంటంటే ఈ సింపుల్ డౌట్లు వాళ్ళు
దయచేసి ఓపిక వహించండి. క్రిటికల్ వాళ్ళకి స్పేస్ వదిలిపెట్టండి. నా మాట గౌరవించే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చిన్న చిన్న వాటికి నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేయొద్దు ప్లీజ్. మన ప్రోటోకాల్ వాడిన వాళ్ళలో టెస్టిమోనియల్ వీడియోని అప్లోడ్ చేయించండి సార్. ఇంకో 20 రోజులు ఆగితే ప్రతి మండలంలో ఉంటుందండి టెస్టిమోనియల్. ఆల్రెడీ పెద్ద పెద్ద టౌన్లో వచ్చేసాయి. ఎందుకు మీకు ఈ వీక్ ఆగితే మంచి సూపర్ కేసు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, పోస్ట్ చేపిస్తాం. మంచి టీవీ ఛానల్ స్టూడియోలోనే కూర్చోబెట్టి సూపర్ టెస్టిమోనియల్ కేసు, అది రెండు రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడబోయే కేసు. అది బోల్డ్ అంతమందికి స్టెరాయిడ్ నుంచి యాంటీబయాటిక్ల నుంచి ఇవన్నీ లేకుండా ఒక హై రిస్క్ పేషెంట్ని ఎలా డీల్ చేయాలో ఒక చాలా పెద్ద మనిషి వచ్చి చెప్పబోతున్నారు. అది చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఈ మెడికల్ ఫీల్డ్ ఖచ్చితంగా మారాల్సిందే, మారకపోతే అడగాలి. ఐ పర్సనల్లీ లాస్ 42 పీపుల్ ఫ్రమ్ క్లోజ్డ్. వెరీ సారీ కృష్ణశేఖర్ గారు. ఏం చేస్తాం, మా పర్సనల్గా లాస్ట్ 2 వీక్స్లో 4 వెళ్ళిపోయారండి. మనం చెప్పేది నమ్మొచ్చో నమ్మకపోతో అని భయపడి వాళ్ళని నమ్మి 4 వెళ్ళిపోయారు మా చుట్టుపక్కల ఫ్యామిలీలో. కొత్తగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ సార్, మనకి బర్జర్ ప్రింట్లో ఎన్ని రంగులు ఫంగస్లు ఉన్నాయని వచ్చేస్తాయి. ఇంకా జింక్ ఎక్కువ వాడటం వలన బ్లాక్ ఫంగస్ వస్తుందా సార్? ఏమో మరి కొత్త పేపర్ ఒకటి పబ్లిష్ అయింది, చివరికి వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో జింక్ కూడా తీపిచ్చేస్తే మరీ ఇట్లా పగబడితే ఎట్లా సార్ వాళ్ళ మీద బాబు? చివరికి జింక్ కూడా తీపిచ్చేస్తారా? మరి ఇంత టార్చర్ పెడితే ఎట్లా సార్ వాళ్ళని? కనీసం విటమిన్ టాబ్లెట్లు జింకులు రాసుకుంటున్నారు, అవన్నీ రాసుకొని ఇవ్వచ్చు కదా పాపం. జింక్ కూడా తీపిచ్చేస్తే ఎట్లండి? సార్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఖచ్చితంగా సార్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ హిందీలో వాలంటీర్స్ని తయారు చేయాలి. హిందీలో నాకు ఒక 50 మంది కుర్రోళ్ళని ఉండి యూపీలో కాల్ సెంటర్ ఓపెన్ చేద్దాం. కాల్ సెంటర్ అంటే మనం ఇళ్ళకాడు ఉండే చేస్తాం సార్, మనకేం ఆఫీసులు అవసరంలా. అంతా అండర్ కవర్ ఆపరేషన్, ఇంటికాడు ఉండి చేయడం. హిందీ వచ్చిన ఒక 50 మంది కుర్రోళ్ళని నాకు కానీ మీరు రెడీ చేసి పెట్టగలిగితే మనం నార్త్కి కూడా ఎక్స్పాండ్ అవుదాం. విజయ్ కుమార్ ఆచార్యులు లింక్ నుండి రిమూవ్ చేశారు జాయిన్ అయిన వెంటనే. సార్ ఆ గ్రూపు ఓన్లీ యాక్టివ్ పేషెంట్స్ మాత్రమే, ఎప్పుడో ఫ్యూచర్లో అవసరం పడుద్ది అని చెప్పి ఆ లింక్లో యాడ్ అయితే ఆ లింక్లో నుంచి ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ పెడతారో లేకపోతే వాళ్ళ ప్రాబ్లం చెప్తారో వాళ్ళకి వాలంటీర్ అటాచ్ చేసి వీళ్ళని ఆ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆ లింకులు ఆ టెస్ట్ రిపోర్ట్లు జెన్యూను, రీజన్ జెన్యూన్ అని కనపడినవి మాత్రమే వాళ్ళకే పర్సనల్ వాట్సాప్కి ఇంకో కొత్త లింక్ వస్తుంది. ఆ లింక్ పట్టుకొని వెళ్తే వాలంటీరు గ్రూపు ఓపెన్ అవుతుంది. అక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే మైల్డ్ కేర్ గ్రూప్ లింక్ మీకు పర్సనల్గా పంపిస్తారు. ఇదంతా ఏంటంటే అండి, బోల్డ్ అని బ్లాక్ క్యాట్లు తిరుగుతున్నాయి మన చుట్టూ, వాటి నుంచి తప్పించుకోవడానికి మేము కూడా వెబ్ చేసాం. మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాలంటీర్స్ వచ్చారు, ఈ ఆపరేషన్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు.
ఎందుకంటే బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ ఉంది, మా జాగ్రత్తలో మేము ఉండాలి కాబట్టి. జస్ట్ మీరు అందులో ఎంటర్ అవ్వగానే మీకు లింక్ పర్సనల్ లింక్ వేరేది పంపిస్తారు, దాంట్లోంచి వెళ్ళంగానే ఓన్లీ ఆ స్పెసిఫిక్ వాలంటీరే మీకు ఉంటాడు, మీకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయేంతవరకు మిమ్మల్ని ఫాలో చేస్తాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నెక్స్ట్ గ్రూప్కి కొత్త లింక్ ఇచ్చి ఫార్వర్డ్ చేస్తాడు. అక్కడ పని అవ్వగానే ఆ గ్రూప్లో తీసేస్తారండి, ఎందుకంటే వాట్సాప్లో 256 అలౌడు. అందుకని కొత్త పేషెంట్లకు మళ్ళీ స్పేస్ ఉండాలిగా. 256 మన వాలంటీర్ గ్రూప్ అని స్టార్ట్ చేస్తే గంటన్నరలో ఫిల్ అయింది. మరి 2 గంటలో వచ్చిన వాళ్ళు టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే 2000 చిల్లరు 1.5 డేలో ఫుల్ అయ్యాయి. అందుకని ఏంటంటే ఎవరికి ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఉంచుకుంటారు. అక్కడ ఇంకా మీకు ఇంకా వాలంటీర్గా చెప్పేది ఏంటంటే, మీకు ఆ గ్రూప్లో పని అయిపోయింది, వేరే గ్రూప్ లింక్ దొరకంగానే ఈ గ్రూప్లోంచి మీకు మీరే ఎగ్జిట్ అయిపోండి. మీరు ఎగ్జిట్ 24 అవర్స్లో ఎగ్జిట్ అవ్వలేదు, మీరు ఇంకా వాచ్ చేస్తున్నారు అంటే మేము బ్లాక్ క్యాట్గానే అనుమానిస్తాం, వాళ్ళని పర్మనెంట్లీ బ్లాక్ చేస్తాం. కాబట్టి ఏంటంటే మీకు ఆ గ్రూపు నుంచి మైగ్రేషన్ లింక్ దొరకంగానే ఆ లింక్ కింద కూడా మీకు క్లియర్గా రాసి ఉంటుంది, మీకు ఈ లింక్ కొత్త లింక్ పంపించాం కాబట్టి మీ పాత గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి అని. అయినా అది పాటించలేదనుకోండి, ఇది ఖచ్చితంగా క్యాట్ ఫిష్ అని చెప్పి మా వాళ్ళు అనుమానించి పర్మనెంట్గా బ్లాక్ చేస్తారు, ఫ్యూచర్లో మా సర్వీస్ మీకు అందుబాటులో ఉండదు. కాబట్టి ఆ లింక్ పట్టుకొని వెళ్ళంగానే మీకు నెక్స్ట్ లింకు పర్సనల్ దానికి రాగానే ఈ గ్రూప్లోంచి మీకు మీరు ఎగ్జిట్ అయిపోండి, ఎగ్జిట్ గ్రూప్ అని కొడితే అయిపోతుంది. ఓకే, మీ పర్సనల్ కన్సర్న్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి పర్సనల్గా మెసేజ్ పెట్టండి, మీ మీద బ్లాక్ తీపిస్తాం. కాకపోతే రిపీట్ చేయకండి, మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోండి, రిపీట్ చేయొద్దు, పర్మనెంట్లీ బ్లాక్ చేస్తాం. సో మెనీ పీపుల్ యూజింగ్ సాల్ట్ వాటర్, సాల్ట్ వాటర్ చంపేస్తా, అరగంటో గంట ఉంచితే చంపుతుందండి. దాంట్లో సోడియం క్లోరైడ్, మధ్యలో ఇంకో ఆక్సిజన్ చేరితే సోడియం అయిపోయి క్లోరైడ్, అదైతే 30 సెకండ్స్లో చంపుతుంది. సోడియం క్లోరైడ్ అయితే డిలే అవుతుంది. కాదు సోడియం హైపోక్లోరైడ్ కార్సినోజెనిక్, క్యాన్సర్లు వస్తాయి. అందుకని సోడియం హైపోక్లోరైడ్లో ముంచొద్దు, పెరాక్సైడ్లో ముంచుకోండి బెటర్. పల్స్ ఆక్సిమీటర్ యూజ్ చేసి పల్స్ డౌన్ చేసుకుంటున్నారు. అశ్వగంధ ఒక డబ్బా నోట్లో పోసారనుకోండి, ఇంక జీవితంలో ఆ టెన్షన్ యాంగ్జైటీ అనేది రాదు. డైలీ 250 mg అశ్వగంధ వేసేయండి అటువంటి యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి. ఆ కోవిడ్ ట్రీట్మెంట్ పీరియడ్ అంతా డైలీ 250 mg, అప్పటికి కంట్రోల్ కాకపోతే మార్నింగ్ 250, సాయంత్రం 250 అశ్వగంధ వేసేయండి, యాంగ్జైటీ డిజార్డర్లు కంట్రోల్ అవుతాయి. సార్ కోవిషీల్డ్ తీసుకున్న 40 డేస్ అయిన తర్వాత కూడా 3 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 7 మెంబర్స్లో పాజిటివ్ కేసు చూసాం, వ్యాక్సినేట్కి నాన్ వ్యాక్సినేట్కి వేరియేషన్ లేదు అనిపిస్తుంది, యువర్ ఒపీనియన్ అబౌట్ దట్ మ్యాటర్. నేను కూడా చెప్పేది అదేనండి, మీరు ఇంకా ఇప్పుడు కొత్త థియరీలు చెప్తున్నారు. వ్యాక్సిన్ చేసుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఫస్ట్ హర్యానా హెల్త్ మినిస్ట్రీకి ఫస్ట్ డోస్ చేసుకున్న 15 రోజులకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. అప్పుడు ఐసీలో ఉన్న ఆయనతోనే స్టేట్మెంట్ చేయించారు, 2వ డోస్ చేసుకుంటే కానీ నాకు ప్రొటెక్షన్ రాదని నాకు ముందే చెప్పారు, కాబట్టి ఫస్ట్ చేసుకుంటే వస్తుంది, సెకండ్ డోస్ చేసుకుంటే రాదు అన్నారు. సరే ఆ తర్వాత సెకండ్ డోస్ చేసుకున్న వాళ్ళకి కూడా రావటం మొదలెట్టే. అప్పుడేం చెప్పారు, 70 డేస్ తర్వాతే యాంటీబాడీలు వస్తాయని చెప్పారు. 70 డేస్ దాటిన వాళ్ళకి కూడా రావటం మొదలెట్టాయి. ఇప్పుడేం చెప్తున్నారు, వ్యాక్సిన్ చేసుకుంటే వస్తుంది కానీ ఐసీకి వెళ్ళరని చెప్తున్నారు. నా పేషెంట్లు చాలామంది ఇల్లు ఉన్నారు, వాళ్ళకే సిఆర్పీలు ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి, వాళ్ళకే IL-6లు పెరిగిపోయాయి.
మరి వాళ్ళెందుకు వెళ్ళారు ఐసీఏకి? ఈ స్టోరీలన్నీ 2-3 నెలలు సార్, అంతే 2-3 నెలల్లో మొత్తం వెళ్ళిపోతాయి చెప్తున్నాగా. ఇట్టా ఇట్టా ప్రతి దానికి కవరింగ్ ఆన్సర్లు చెప్పే ఇలా అల్లుపతి అంటే నమ్మకం లేకుండా కృష్ణపట్నం పరిగెత్తిచ్చేలా చేసుకొచ్చారు పరిస్థితిని. ఎప్పటికైనా మారి నిజాలు చెప్పడం నేర్చుకుంటే కనీసం గౌరవం పెరుగుతుంది. జరిగిన తప్పులకు ఒక చిన్న క్షమాపణ, ఇక నుంచి నిజాలే చెప్తాము అని ప్రాయశ్చిత్తం పొందితే మళ్ళీ మన గౌరవం మనకి ఉండుద్ది. సార్ బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? రెగ్యులర్గా హాస్పిటల్లో చేసి సర్జరీకి వెళ్ళిపోవాలా సార్? అది ఎంతవరకు ఇన్ఫెక్ట్ చేస్తే అంత తీసేయాల్సిందే సార్. దానికి ట్రీట్మెంట్ అనేది లేదు, ఇన్ఫెక్ట్ అయినంతవరకు తీసేయాల్సిందే. ఓన్లీ ఏంటంటే రాకుండా స్టెరాయిడ్లు యాంటీబయాటిక్లు ఎంత తక్కువ వాడితే అంత మంచిది తప్ప, అవి ఇష్టం వచ్చినట్టు వాడేసి బ్లాక్ ఫంగస్లు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఎక్కడ ఇన్ఫెక్ట్ అయితే, కళ్ళల్లో ఇన్ఫెక్ట్ అయితే కళ్ళు తీసేయాలి, ముక్కులో ఎక్కువ సైనస్ ఇన్ఫెక్ట్ అయితే ఈ పార్ట్ మొత్తం సర్జరీ తీసేసి రిమూవ్ చేసేస్తారు, తర్వాత ప్లాస్టిక్ ముక్కులు పెడతారు. బ్రెయిన్లోకి వెళ్తే ఇంకెవరు చేయగలిగేది ఏం లేదు. కాబట్టి బెటర్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టెరాయిడే రాస్తాడు, స్టెరాయిడ్ కాదు అది విషయం, అవసరాన్ని బట్టి మీ IL-6కి నేను క్లియర్గా చెప్తున్నా కదా, 25 IL-6 పెరిగింది, 8 mg చాలు, 50-16 mg చాలు, 100-32 mg, అంతకుమించి డోస్కి వెళ్ళొద్దు. మరీ రేర్ కేసుల్లో ఇంకా 70 బిలోకి వెళ్ళిపోయే సాచురేషన్లు అటువంటప్పుడు కూడా చాలా ఆచి తూచి ఇవ్వాలి. 50 పడిపోయిందండి బాత్రూమ్కి వెళ్ళొచ్చేళ్ళకి, ఆమె కూడా నేను ఇవ్వాలంతా. 6+8+12, 8+16 ఇచ్చాం. స్టెరాయిడ్ యాంటీబయాటిక్ అబ్యూజ్ ఆగిపోతేనే బ్లాక్ ఫంగస్ ఆగిపోద్ది, లేకపోతే మీ ముఖం మొత్తం గొడ్డలతో చెక్కినట్టు చెక్కేస్తారు. అది ఎంతవరకు అటాక్ అయిందో అంతవరకు తీసవతలు పడేస్తారు. మీ అదృష్టం బాగుండి ముందు తెలిస్తే, తర్వాత తెలిసి బ్రెయిన్కి అటాక్ అయిపోతే ఎవరు ఏం చేయలేరు. ఇఫ్ పాసిబుల్ కెన్ షేర్ ద లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఫర్ కోవిడ్ ప్లస్ పేషెంట్స్ అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్. సార్ వాట్సాప్ లింక్ ఇచ్చాం, అది క్లిక్ చేస్తే గ్రూప్లోకి వెళ్తారు, వాలంటీర్ వస్తాడు, అతను చూసుకుంటాడు. ఇంకా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మేము ప్రిస్క్రిప్షన్లు ఇవ్వట్లేదు. సార్ ప్లీజ్ హెల్ప్, బ్లాక్ ఫంగస్ వచ్చింది మా ఇంట్లో ఒకరికి, ఏం చేయాలి? సార్ మీరు నన్ను పర్సనల్గా అప్రోచ్ అవ్వండి, వేరే టెక్నిక్స్ ఉన్నాయి, క్లినికల్ ట్రయల్ టైప్లోనే స్టార్ట్ చేసాం, అవకాశం అదొకటి ఉంది, ట్రై చేద్దాం.
పర్సన్ దాంట్లో ఒకసారి అప్రోచ్ అవ్వండి, మెసెంజర్లో మీరు పెట్టండి, కాల్ చేస్తాను. అసలు స్టెరాయిడ్స్ ఇవ్వడం వలన ఏంటి యూజ్? అప్పుడెప్పుడు IL-6 సైటోకైన్ స్ట్రామ్ అనేది ఒకటి వచ్చింది అంటండి పాత వేరియంట్లకి, అప్పుడు నేర్చుకున్నారు ఈ స్టెరాయిడ్లు ఇవ్వటం. అప్పట్లో కొంతమందికి హెల్ప్ చేసింది, ఇంకా అదే అలవాటు అయిపోయింది ప్రతి వాడికి ఇచ్చేయడమే. ఇలా వచ్చే కొత్త స్ట్రెయిన్లన్నీ ఇమ్యునో కాంప్రమైజ్ అయిన వాటికి కూడా స్టెరాయిడ్లు ఇచ్చేయటమే, హైపర్ ఇన్ఫ్లమేషన్ వాళ్ళకి స్టెరాయిడ్లు ఇచ్చేయటమే, ఆల్రెడీ ఇమ్యునో కాంప్రమైజ్ అయిన వాళ్ళకి కూడా స్టెరాయిడ్లు ఇచ్చేయటమే. వన్ ఇండియా వన్ మెడిసిన్, మోడీ గారిని గట్టిగా ఫాలో అవుతున్నారు వీళ్ళు. సో చాలా టైం అయిపోయింది, 11:30, క్లోజ్ చేద్దాం. ఇంకొత్త ఏం పెట్ట మాకండి. వాట్సాప్ గ్రూప్లో 256, బట్ టెలిగ్రామ్లో మచ్ మోర్ పాసిబుల్. మాకు అవసరం లేదు సార్, 1 అవర్లో 256 వస్తే ఎమ్మటనే 1 అవర్లో 256 వాలంటీర్కి అటాచ్ చేసేసి ఉన్న వాళ్ళని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి స్పేస్ క్రియేట్ చేస్తాం. మాకు వాట్సాపే ట్రస్ట్ వర్త్, టెలిగ్రాము ఓన్లీ అపోలో బిల్లు కట్టే వాళ్ళకి బిల్లు తగ్గిస్తారు టెలిగ్రామ్లో ట్విట్టర్లో. కానీ మేము బతికించాలనుకునేది ఊళ్ళో రూరల్ ఏరియాలో ఉన్న ఒక రైతుని, రైతు కూలీని కూడా. వాళ్ళు బతకాలి, వాళ్ళకి బతికే హక్కు ఉంది. వాళ్ళకి వాట్సాప్ మాత్రమే తెలుసు, టెలిగ్రామ్లు ట్విట్టర్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము వాట్సాప్నే సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే వాట్సాప్ ప్రతి ఊర్లో, వాట్సాప్, యూట్యూబ్ అందరికీ తెలుసు. వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి వాట్సాపే మెయింటైన్ చేస్తాం. కాకపోతే వచ్చిన వాళ్ళు, అవసరం ఉన్నోళ్ళనే గ్రూప్లో ఉంచుతాం, ఎక్కడికక్కడ మైగ్రేట్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్ మటుకు వాడాం, ఉన్న గ్రూపులు కూడా త్వరలో డిస్కంటిన్యూ చేస్తాం. హస్బెండ్ వ్యాక్సిన్ వేయించుకుని 2 మంత్స్ అయింది, ఇప్పుడు ఫీవర్ వచ్చింది. టెస్టింగ్ చేయించండి మేడం ఒకసారి, కోవిడ్ టెస్ట్ చేయించండి సార్. కోవిడ్ తర్వాత నిద్ర రావట్లేదు, శుభ్రంగా 100 గ్రాములు నువ్వులు తినండి, లేకపోతే గ్లైజిన్ సప్లిమెంట్స్ ప్లస్ అశ్వగంధ కాంబినేషన్ తీసుకోండి, హ్యాపీగా నిద్ర వస్తుంది. సార్ ఆర్టీపీసీ నెగిటివ్, టైఫాయిడ్ ఉంది సార్, కోవిడ్ కన్ఫామ్. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. కామెంట్స్లో మా ఆల్రెడీ చాలామంది రిప్లైస్కి మా వాళ్ళు వాట్సాప్ లింక్ షేర్ చేశారు, ఆ లింక్ ప్రెస్ చేయండి, మా వెబ్లోకి ఎంటర్ అయిపోతారు, వాలంటీర్ ఎలగేట్ చేస్తారు. టైఫాయిడ్ పాజిటివ్ అయితే మటుకు ఈ సీజన్లో టైఫాయిడ్ పాజిటివ్ అంటే 99% కోవిడ్ కన్ఫామ్. గౌట్ని యూజ్ చేస్తూ టెస్ట్ చేయించే ఫెసిలిటీ లేకపోతే ఎన్ని డేస్ మ్యాక్స్ యూజ్ చేయొచ్చు సార్? అది మీ రిస్క్ అండి, టెస్ట్ చేయకుండా ఏమీ తెలియదు. ఎన్ని రోజులు అంటే మీ రిస్క్, మీ అదృష్టం. మీ అదృష్టం ఉన్నంతవరకు గౌట్ని కాపాడుద్ది, అంతకు మించి స్థాయి దాటింది అంటే టెస్టులు కావాలి, ఆక్సిజన్ కావాలి, అన్నీ కావాలి. 14 డేస్ అయింది, సిటీ స్కాన్ ఏమన్నా చేయించుకోవాలి. 14 డేస్ అయిన తర్వాత మీకు ఆక్సిజన్ పడలేదంటే ఇంక సిటీ స్కాన్ ఏమి అవసరం లేదండి మీకు.
సార్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ టైఫాయిడ్ ఉంది కానీ సిటీ స్కోర్ 12 అవుట్ ఆఫ్ 25 సార్ అప్పుడే 50% లంగ్ క్లోజ్ చేసేసింది మీ టైఫాయిడ్ అని చెప్పి మీ ఆర్ఎంపీ అటు ఇటు తిప్పుకుంటాడు కానీ మీకు వచ్చింది కోవిడ్ తొందరగా ట్రీట్మెంట్లోకి ఎంటర్ అయిపోండి వాట్సాప్ లింక్ ప్రెస్ చేయండి మా వెబ్లోకి వచ్చేయండి వాట్సాప్ లింక్ యూ సెండ్ మీ ఇట్స్ నాట్ కనెక్టింగ్ మీ దాంట్లో వాట్సాప్ ఉందో లేదో చూసుకోండి వాట్సాప్ ఉంటే మటు ఖచ్చితంగా అది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది మా మమ్మీ బ్లాక్ ఫంగస్ వచ్చింది సర్జరీ చేసి ఐ రిమూవ్ చేశారు మళ్ళీ ఫంగస్ పెరిగే అవకాశం ఉందా స్టెరిలైజ్ చేసి ఉంటారండి ఇబ్బంది ఉండకపోవచ్చు మోస్ట్లీ చూసారండి కళ్ళు తీస్తారండి పాపం ఎంత అన్యాయం అండి వీళ్ళు చేసిన స్టెరాయిడ్ అబ్యూజ్ వల్ల వాళ్ళ మమ్మీ కన్ను తీస్తారంట ప్యాథటిక్ ఓకేనండి బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ